ఆశీర్వచనాలు మేము పొందుతున్నాం. వారికి వెళ్ళినప్పుడు మేము ఉతి చేతులతో వేడవలా వారికి ఏమి ఇచ్చామో తెలిపేటటువంటి మూడో ఏట సంక్షేమ బావుట అనేటువంటి ఒక బుక్లెట్ ని వారి ఇంటికి ఇస్తున్నాం. దానిలో పైన వారి పేరు ఉంటుంది. దానిలో వారికి ఏ ఏ పథకం కింద ఎంతెంత ప్రభుత్వం నుంచి ఈ 3 సంవత్సరాల పాటు వారికి చేరిందో వివరణ ఉంటుంది. అది దానితో పాటుగా ఆ ఇంటికి 53 సంవత్సరాల కాలంలో అనేది చాలా వివరంగా దానిలో ఆన్ రైటింగ్ ప్రింటెడ్ రైటింగ్ తో ఇస్తున్నాం, మాటలతో కాదు. దానితో పాటుగా ఈ 3 సంవత్సరాల పాటు ఏ ఏ పదకాలను ప్రజలకు అందించాం, ఏ విధంగా పరిపాలన సాగింది అనేటువంటి అన్ని కూడా వివరంగా ప్రింటెడ్ గా చదువుకోండి అని రాతపూర్వకంగా ఇస్తున్నాం. నేను ఒక విషయాన్ని ఇక్కడ మీ ద్వారా రాజకీయ మేధావుల్ని అడుగుతా ఉన్నా, ఏ ప్రభుత్వమైనా అధికారంలోకి వచ్చే ముందు ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పినటువంటి ప్రభుత్వాలనే ఈ భారతదేశంలో మనం చూశాం. పరిపాలన తరువాత ఈ పథకాలు మేము చేశాము మమ్మల్ని ఆశీర్వదించండి అని చెబుతున్నటువంటి ఏకైక ప్రభుత్వం ఈ దేశంలో, బహుశా ఈ ప్రపంచంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేస్తున్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారే మనం చేస్తున్నా. దీనితో పాటుగా మా మేనిఫెస్టో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు రిలీజ్ చేసినటువంటి మేనిఫెస్టో, రెండు పేజీల మేనిఫెస్టో, ముందు వెనుక వివరంగా అన్ని దానిలో పొందుపరిచాం. ఈ మేనిఫెస్టోని తీసుకువెళ్ళి ధైర్యంగా ప్రతి ఇంటికి ఇస్తున్నాం. దీనిలో ఏమి చేశాము ఏమి చేయలేదు వివరంగా రాసిస్తున్నాం. 95% మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చిన ప్రభుత్వం మాది అని ధైర్యంగా ప్రింట్ చేసిస్తున్నాం. ప్రపంచంలో ఎక్కడైనా ఏ ప్రజాస్వామ్య దేశంలో అయినా, అరే మీ దుంపదెగ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేనిఫెస్టోను దాచేసినటువంటి ప్రభుత్వాలను చూశాం, మేనిఫెస్టోని విషయాలను చెప్పనిటి చెప్పి చేయని ప్రభుత్వాలను చూశాం. అది ఎవరిదో కాదు, మాకన్నా ముందు పరిపాలన చేసినటువంటి తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. 2 పేజీలు కాదు, 45 పేజీల దస్తాలుగా ప్రింట్ చేసి దానిలో ఒక్క పని కూడా చేయకోకుండా, చెప్పిన అబద్ధం చెప్పకోకుండా, అన్ని అబద్ధాలు చెప్పి నిజాలు చెప్పనటువంటి ప్రభుత్వాలను చూశాం. నేను ఒకటి మనవి చేస్తున్నా, మన ఇతిహాసాల్లో పురాణాల్లో ఒకసారి మనం చూసినప్పుడు ఎప్పుడు అబద్ధం వాడని వ్యక్తి, ప్రాణం పోయినా ఆస్తులు పోయినా అబద్ధం వాడని వ్యక్తిని ఎవరిని మనం ఉదాహరణగా తీసుకుంటాం? సత్యహరిశ్చంద్రుడు. అలాగే ఇతిహాసాలు పురాణాలు ఒక్కసారి మనం వెళ్ళి వెతికితే ఎప్పుడు నిజం చెప్పనటువంటి వ్యక్తి ఎవరైనా దొరుకుతారేమోనని చూశాం, ఎవరు దొరకలా. కానీ మనకు ఇప్పుడు దొరికాడు. తన జీవితంలో అబద్ధాలు తప్ప నిజాలు చెప్పనటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే సత్యహరిశ్చంద్రుడికి వ్యతిరేకంగా, అది మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. తన మేనిఫెస్టోలో చెప్పింది ఏది చేయకోకుండా కాలం గడిపి మాయ చేసి అందరినీ కలుపుకొని గెలవాలనేటువంటి దృక్పథంతో పనిచేసేటటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. కానీ నేను ఇక్కడ మరొక్కసారి చెప్తున్నా, వారి మేనిఫెస్టోని వెబ్సైట్ నుంచి తీసి బయట పారేశారు. ఎందుకంటే దాని మీద నిలబడలేదు కాబట్టి ఎవరిని అడుగుతారనేటువంటి ఉద్దేశంతో. అంతేకాదు, ఆయన పుస్తకాలు రాశాడు, ఆ పుస్తకాలను కూడా దాచేశారు. అంటే మాట మీద నిలబడనటువంటి వ్యక్తి, అబద్ధాలు చెప్పేటటువంటి వ్యక్తి. వాళ్ళు వెళ్ళినప్పుడు చూస్తున్నాం, ఏంటా చంద్రబాబు నాయుడు గారు అందరూ కలిసి వెళ్ళాలి అందరూ కలిసి వెళ్ళాలి అంటున్నాడు, ఎందుకంటున్నాడా అని చాలామందికి అనుమానం కలగవచ్చు.
మాకు తెలుసు మేము వెళ్ళిన తర్వాత ఆయన ఎందుకు అంటున్నాడో మాకు అర్థమైంది ఎందుకంటే ప్రజలందరూ నిరాజనాలు పలుకుతున్నటువంటి ప్రభుత్వం ఇది ఎక్కడికి వెళ్ళినా అందరూ సంతోషంగా ఉన్నారు నేను ఒక గ్రామం వెళ్ళామన్న ఆ గ్రామం మొత్తంలో ముగ్గురుకు మాత్రమే ఏ పదకము రాల అందరికి వచ్చింది ఆ ముగ్గురికి ఎందుకు రాలేదంటే వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ అందువల్ల వాళ్ళకి రాల ప్రతి పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక మేలు చేస్తున్నటువంటి ప్రభుత్వం అలాంటి ప్రభుత్వాన్ని చూస్తున్నాం మనం మీడియా అందరూ కాదు ఎల్లో మీడియా ఏయో రాస్తున్నారు ఏయో చూపిస్తున్నారు ప్రజా వ్యతిరేకత తీవ్రంగా ఉందంట ఎమ్మెల్యేల మీద ప్రజా వ్యతిరేకత తీవ్రంగా ఉందంట జగన్ మోహన్ రెడ్డి గారి మీద ఈ ప్రభుత్వం మీద చంద్రబాబు చెప్పిన మాటలే మళ్ళా చూపించాలని అక్కడక్కడ మేము ఒకటి మనవి చేస్తున్నా మీ ఎవరింటికి వెళ్తున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఇళ్ళకి మాత్రమే వెళ్తున్నామా జనసేన వారి ఇంటికి వెళ్తున్నాం సిపిఐ సిపిఎం వారి ఇంటికి వెళ్తున్నాం భారతీయ జనతా పార్టీ వారి ఇంటికి వెళ్తున్నాం కరుడు గట్టిన తెలుగుదేశం నాయకుల దగ్గరికి వెళ్తున్నాం వెళ్ళి అయ్యా మీకు ఇది వచ్చిందయ్యా అని చెప్తున్నాం ఎవరో ఒక తొంటరివాడు చంద్రబాబు అభిమానులు అక్కడక్కడ ఉంటారు కదా ఇన్ని సంవత్సరాలు పరిపాలన వాళ్ళు ఏదన్నా వంకర టింకర మాట్లాడితే అవి తీసి వెయ్యి వెయ్యి రోజు వేసి బ్రేకింగ్ బ్రేకింగ్ అని వేసి ఏదో జరుగుతున్నట్టుగా చూపిస్తున్నారు వాస్తవాలు అవి కావు సంక్షేమ కార్యక్రమాల పట్ల పరిపాలన పట్ల ప్రజలు చాలా అద్భుతమైన ఆనందంతో ఉన్నారని విషయాన్ని గడప గడపకి వెళ్తే తెలుస్తుంది గడప గడపకి వెళ్ళి చూస్తే తెలుస్తుంది నేను ఒకటి అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు మేము ఇంటింటికి వెళ్ళి అడుగుతా ఉన్నాం ఏమని అయ్యా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో అమ్మఒడి ఉందా ఆసరా ఉందా చెయ్యుతుందా ఇళ్ల పట్టాలు పంపిణీ ఉందా ఏది లేవే అప్పుడు ఏమీ లేవు ఇప్పుడు అన్ని సక్రమంగా అందిస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం ఈ దేశంలో ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలోనే అనే విషయాలు అంతకుముందు కూడా 2014 19 5 సంవత్సరాల పాటు పరిపాలన చేసినటువంటి ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కానీ గోరుముద్ద కానీ విద్యాదీవన కానీ వసతీవన కానీ సున్నా వడ్డీ కానీ పంటల బీమా కానీ ఇలా ఏది తీసుకున్నా వారి హయాంలో బాగాలేదు ధైర్యం చెప్పే పరిస్థితిలో లేరు అలాంటి ప్రభుత్వం పోయి ఇవాళ ఇలాంటి చక్కని ప్రభుత్వం వచ్చినందుకు ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను కానీ చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా ఉండే మీడియా చాలా గందరగోళం చేసి ఏవో రాసేటటువంటి ప్రయత్నం ఏవో కూసేటటువంటి ప్రయత్నం ఏవేవో చూపించాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి నేను ఒకటి మనవి చేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ళు పరిపాలన చేశాడు 3 సంవత్సరాలు మాత్రమే సక్రమంగా ఫీజు అమౌంట్స్ ఇచ్చాడు తర్వాత 3 సంవత్సరాలు అంటే 17 18 18 19 ఈ సంవత్సరాల్లో చివరి 2 సంవత్సరాల్లో ఫీజు రీఎంబర్స్మెంట్ బాకీలు పెట్టి వెళ్ళిపోయాడు దిగిపోయాడు 2 సంవత్సరాల బాకీలు ఎవరు తీర్చారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి ఆ 2 సంవత్సరాలు తను పరిపాలించినటువంటి 2 సంవత్సరాల బాకీలు కూడా ఫీజు రీఎంబర్స్మెంట్వి జగన్మోహన్ రెడ్డి గారే చెల్లించాడు ఇది మాత్రం రాయరు పత్రికల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద మాత్రం పొంకాలు పొంకాలుగా పత్రికల్లో రాస్తారు ఎల్లో మీడియా ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ 5 ఇలాంటివన్నీ కూడా అంతేకాదు 17 18 18 19 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు ఉచిత విద్యుత్ బకాయిలన్నీ పెట్టిపోయాడు వచ్చిన తర్వాత మేము ఆ ఉచిత విద్యుత్ బకాయిలు తీర్చినటువంటి ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారిది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ ఖజానా నుంచే ఇచ్చామని కూడా మనం చేస్తున్న బాకీలన్నీ పెట్టిపోతే ఆ బాకీలు తీర్చాం దీన్ని మాత్రం రాయరు వాళ్ళు ఏదో గందరగోళంగా రాసేటటువంటి ప్రయత్నం ఇవాళ చేస్తున్నారు.